Namaste people welcome to our channel so ఇందాడే ప్రోమో రిలీజ్ అయింది ముక్క అవినాష్ ఎంటర్ అయిపోయాడు బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వకండి ముక్కు అవినాష్ ఎందుకంటే లాస్ట్ వీక్ వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళిద్దరి కంటెస్టెంట్స్తో పాటు ఇంకో అమ్మాయి ఉంది ముగ్గురిని తీసుకెళ్లి పార్క్ హయాత్ తోటల్లో క్వారంటైన్లో పెట్టారు సో ఫస్ట్ వీక్ ఆల్రెడీ మనకి కుమార్ సాయి ఎంటర్ అయిపోయింది నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ విషయాలన్నీ మీరు ప్రీవియస్ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయితే ప్రీవియస్గా ఎవరు వస్తారు ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్ని కూడా మీకు చెప్తా అనమాట సో వీళ్ళ ముగ్గురిని క్వారంటైన్లో పెట్టడం జరిగింది ఫస్ట్ వీక్లో మన కుమార్ సాయిని ఎంటర్ చేస్తారు ఇక దాని తర్వాత నిన్న ఇవాళ ప్రోమో రిలీజ్ అయింది కాబట్టి ఈరోజు ఈవినింగ్ మన ముక్కు అవినాష్ కూడా ఎంటర్ అయిపోతున్నాడు ఇక తర్వాత ఈ సండే ఆర్ ఆ నెక్స్ట్ వీక్లో మన శ్వేత దీక్షిత్ అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ అనమాట తను కూడా ఎంటర్ అయిపోతుంది సో మరి ఇంతమందిని ఎంటర్ చేస్తున్నారు హౌస్ మేట్స్ పెరిగిపోతారు కదా అన్న డౌట్ మీకు రావచ్చు మ్యాక్సిమమ్ ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు డబుల్ ఎలిమినేషన్ ఎందుకని మీకు డౌట్ వస్తే మాత్రం కన్ఫామ్గా ఇప్పుడు ఇప్పటికే ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు సో పదహారు కంటెస్టెంట్సే కాబట్టి ఇంకో ఇద్దరిని కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి లోపల పంపించేస్తే ఇంకొద్ది ఎలిమినేట్ అవ్వాలి సో ఈసారి డబుల్ ఎలిమినేషన్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ వీక్స్లోనే తీసుకొచ్చేస్తున్నారు దేనికంటే మాత్రం బిగ్ బాస్ వాళ్ళకి క్లారిటీ ఉండాలి ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు కంటెంట్ కోసం చూస్తూ ఉంటారు ఇక్కడ చాలామంది మన బిగ్ బాస్ హౌస్లో కంటెంట్ ఇవ్వకుండా ఖాళీ కూర్చుంటున్నారు ఒక్కరిద్దరు కంటెంట్ ఇచ్చిన తప్ప ఇంకెవరు కంటెంట్ ఇవ్వట్లేదు సో ఆ కంటెంట్ ఇవ్వని వాళ్ళని చూసుకుని వాళ్ళైనా వాళ్ళని నెమ్మదిగా బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఓట్లు తక్కువ వచ్చినా కూడా ఓట్లకి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను మేబీ మరి వాళ్ళు ఎలా ఆలోచించుకుని చేస్తున్నారు మరి తెలియదు బట్ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఒక్కసారి నామినేషన్స్లో అంటే ఎలిమినేషన్కి నామినేట్ అయిన వాళ్ళు చూస్తే మాత్రం గంగవ్ ఉంది నోయల్ ఉన్నాడు మోనల్ గజ్జర్ ఉంది సయ్ సోయల్ కరాటే కళ్యాణి అమ్మ రాజశేఖర్ మాస్టర్ కుమార్ సాయి హారిక అభిజిత్ వీళ్ళందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు బయటకు వచ్చేయడానికి సో వీళ్ళల్లో చూసుకున్నట్లయితే అభిజిత్కి ఫస్ట్ వీక్లో కూడా మంచి ఓట్స్ అయితే పండి మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది లాస్ట్ లాస్ట్ ఇయర్ మనకి వరుణ్ సందేశ్ అయితే ఉన్నాడు ఇయర్ అభిజిత్ కూడా సేమ్ అలాగే ఉన్నాడని చెప్పేసి ఫ్యాన్ బేస్ కొంచెం ఆ విధంగా పెరిగింది తనకి హ్యుమానిటీ నచ్చి తను కొంచెం సైలెంట్ అండ్ సెన్సిబుల్గా ఉన్నాడని చెప్పేసి అభిజిత్కి అప్పటి నుంచి కూడా కొంచెం ఫ్యాన్ బేస్ పెరిగింది ఇక హారిక విషయానికి వచ్చేసి తనకి యూట్యూబ్ పరంగా ఒక బిగ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది తను ఫస్ట్ నుంచి కూడా కంటెంట్ భయంకరంగా ఇస్తుంది మొన్న మనం చూసిన మార్నింగ్ బస్తీ నుంచి కూడా తన్ని అందరూ గుర్తుపడుతున్నారు అండ్ అలాగే మార్నింగ్ మాస్లో తను చూసిన తను చేసిన పర్ఫార్మెన్స్ని చూసి తనకి ఇంత టాలెంట్ ఉందని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు సో తనకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే లేదు ఇక తర్వాత సుమ కుమార్ సాయి కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇప్పుడే వచ్చాడు కాబట్టి తను ఇప్పుడప్పుడే పంపించేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే కుమార్ సాయి అనేవాడు ఆల్రెడీ అందరికీ తెలిసిన వ్యక్తి ఇంకోటి కుమార్ సాయి మన జరిగిన టాస్క్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆడియన్స్ అందరిని ఎంటర్టైన్ చేశాడు కాబట్టి తనకి కూడా ఛాన్స్ లేదు ఇక సోయల్ విషయానికి వచ్చేస్తే సోహెల్ ఇది ఫస్ట్ టైం నామినేషన్స్ రావడం బట్ ఏంటంటే తను డాన్స్ చేస్తున్నాడు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు చిన్న చిన్న గొడవలు జరిగినాయి జరిగినప్పటికీ కూడా ఏదో కంటెంట్ అయితే ఇస్తున్నాడు కాబట్టి తనకు కూడా ఓట్స్ పడుతున్నాయి తనకు కూడా బాగానే ఉంది అంటే కొన్ని వెబ్సైట్స్ నుంచి ఆధారంగా ఇవి అని చెప్తున్నాను అనమాట సో తనకు కూడా ఓట్స్ అన్ని బాగానే పడుతున్నాయి ఇంకా నెక్స్ట్ నోయల్కి వచ్చేసి నోయల్ విషయంలో కన్ఫామ్గా నోయల్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఒకటి ఉంటాడు ఎందుకంటే ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో టఫ్ కాంపిటేటర్ అంటే నోయల్ పేరు చెప్పుకోవచ్చు ఇంకోటి వెల్ నోన్ అంటే నోయల్ పేరు చెప్పుకోవచ్చు ర్యాప్స్ పాడుతున్నాడు సాంగ్స్ పాడుతున్నాడు కామెడీ చేస్తున్నాడు ఏ టు జెడ్ అంత పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కొంచెం ఓవర్ థింకింగ్ అని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా తనకి ఫ్యాన్ బేస్ ఉంది రాహుల్ సిప్లిగంజ్ ఫ్యాన్ బేస్ మొత్తం రోహిల్ నోయెల్కే ఓట్లు వేస్తున్నారు కాబట్టి తనైతే వెళ్ళే ఛాన్స్ అయితే కన్ఫామ్గా లేదు ఇంకో ఫైవ్ వీక్స్ వచ్చినా కూడా తను హ్యాపీగా సీవ్ అయిపోతాడు ఇక గంగవ్వ గంగవ్వ విషయానికి వచ్చేస్తే గంగవ్వ మాత్రం తను లాస్ట్ వరకు ఉన్నా కూడా తనకి ఓట్స్ అయితే భయంకరంగా పడతాయి ఎందుకంటే సెలబ్రిటీ సెలబ్రిటీస్తో సహా అందరూ కూడా తనకి ప్రమోట్ చేస్తున్నారు ఓటు వేయమని చెప్పేసి ఎందుకంటే ముసలావిడ ఇంకోటి తనకి ఇల్లు కూడా లేదు కనీసం ఈ డబ్బులు వస్తే ఇల్లు అయినా కట్టుకుంటుందని చెప్పేసి ఆ సాఫ్ట్ కార్నర్ కార్నర్తో అంటే దాకా వచ్చిందంటే మనం నిజంగా గంగకు సెల్యూట్ చేయొచ్చు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యింది అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇంత ఏజ్ ఆవిడని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెడుతున్నారు కాబట్టి దాకా వచ్చిందంటేనే మనం ఓట్స్ చేసి గెలిపించాల్సిన బాధ్యత ఉందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు సో తను కూడా లాస్ట్ వరకు తనంతట తను వెళ్ళిపోయేంత వరకు ఎవరు పంపించరు సో తను కూడా ఉండే అవకాశం ఉంది తను కూడా ఎలిమినేషన్ అవ్వదు ఇక ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్న ఇద్దరు ఎవరంటే కరాటే కళ్యాణి అండ్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ కరాటే కళ్యాణ్ ఎందుకంటే ఫస్ట్ వీక్లోనే తనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి చాలా ఇష్యూస్ వచ్చినాయి ఫస్ట్ వీక్లో చాలా గొడవల్లో తను ఇన్వాల్వ్ అయ్యింది ఫస్ట్ వీక్లో కనుక ఖచ్చితంగా తను కనుక నామినేషన్స్లో ఉండుంటే కన్ఫర్మ్గా తను వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది బట్ ఫస్ట్ వీక్లో నామినేషన్స్లో లేదు సెకండ్ వీక్లో నామినేషన్స్లోకి వచ్చింది వీళ్ళు తిన్న కూడా అనవసరంగా సెల్ఫ్ నామినేట్ అయ్యిందేమో అనిపించింది ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఆల్రెడీ క్లాసెస్ జరిగినాయి కాబట్టి సెకండ్ వీక్ చాలా జాగ్రత్తగా ఉండాలి నామినేషన్స్కి మాక్సిమం వెళ్ళకుండా చూసుకోవాలి బట్ ఈవిడ మాత్రం తనంతట తనే దిగి నామినేషన్కి వచ్చేసింది ఈవిడ సేఫ్ ఈవిడ కొంచెం డేంజర్ జోన్లో ఉందనమాట తనకి ఓటింగ్స్ కూడా చాలా తక్కువ పడుతున్నాయి ఇంకా అమ్మ రాజశేఖర్ మాస్టర్ వచ్చేస్తే ఎంటర్టైన్ చేస్తున్నారు తనకెందుకు తక్కువ పడుతుందని మీరు అనుకోవచ్చు బట్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఏంటంటే అందరికీ ఇష్టమైన వ్యక్తి సో ఇప్పుడు సంథింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పర్సన్కి ఇప్పుడు నాకు నోయల్ అంటే ఇష్టం అనుకోండి నేను నోయల్కి ఓట్లేస్తా అమ్మ రాజశేఖర్ మాస్టర్ అంటే ఇష్టం అంతే ఎంటర్టైన్ ఎంటర్టైన్ అవుతా బట్ నేను నోయలకే వేస్తా అదే హారిక ఇష్టం అంటే హారిక ఓట్లేస్తాను అమ్మ రాజశేఖర్ మాస్టర్ని ఇష్టపడతారు కానీ అమ్మ రాజశేఖర్ మాస్టర్ని ఇష్టపడే వాళ్ళు తక్కువ ఉన్నారు సో అది రీజను ఆయనకి ఓట్లు తక్కువ పడుతున్నాయి మ్యాక్సిమం అందరూ కూడా వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి టెన్ ఓట్స్ వేసేస్తారు కాబట్టి అమ్మ రాజశేఖర్ మాస్టర్కి పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఓట్స్ అయితే పడుతున్నాయి పోల్ అవుతున్నాయి మరి వీళ్ళిద్దరూ అయితే కొంచెం డేంజర్ జోన్లో ఉన్న మర్చిపోయారు మోనల్ మోనల్ కూడా ఈసారి నామినేషన్స్లో ఉంది మోనాల్ మోనాల్ కూడా మంచి డేంజర్ జోన్లో ఉన్నాయి ఎందుకంటే తెలుగు మాట్లాడట్లేదు తను మాట్లాడే తెలుగు ఎవరికి అర్థం కావట్లేదు కనీసం ట్రై చేయకుండా ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది హిందీలో మాట్లాడుతుంది ప్రతి కాన్వర్జేషన్ అట్లాగే ఉంది కనీసం హౌస్ మేట్స్ కూడా తనతో తెలుగు నేర్పిస్తే తెలుగులో మాట్లాడిద్దామని కానీ ఏమీ చూడట్లేదు ఇలా చాలా ఫ్లాస్ అయితే తనలో ఉన్నాయి ఒకరినొకళ్ళి అంటే ఒక లవ్ ట్రాకర్ నడుస్తుంది మోనల్ వల్లే బట్ ఏంటంటే తనకి ఫ్యాన్ బేస్ తక్కువ ఉంది ప్రజెంట్ ఎవరికి అర్థం కాక తను అర్థం చేసుకోలేక లవ్ ట్రాక్ కోసం అయితే ఎవడు ఓట్లేయడు సో తనకు కూడా తక్కువ ఓట్స్ అయితే పోల్ అవుతుంది మరి ఇట్లా చూసుకున్నట్లయితే వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే ఒక ఇద్దరు వెళ్ళిపోతారు సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే వీళ్ళ ముగ్గురులో నుంచి వెళ్ళిపోతారు అమ్మ రాజశేఖర్ మాస్టర్ కానీ కరాటే కళ్యాణి కానీ లేదంటే మన మోనాలు కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ వీక్లో కన్ఫామ్గా ఒకసారి నామినేషన్స్ చూసుకుని నామినేషన్స్లో కరాటే కళ్యాణి ఉంటే తను వెళ్ళిపోయేది బట్ ఈ వీక్లో వచ్చింది కాబట్టి ఓట్స్ బట్టి తన పర్ఫార్మెన్స్ని బట్టి ఇవి కామ్గా ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ వీక్ని బేస్ చేసుకుంటారు కాబట్టి ఆ గ్రజ్ అంటే ఇంకా ఉంటుంది కాబట్టి మైండ్లో దాన్ని బట్టి ఓట్లు వేస్తే మాత్రం కరాటే కళ్యాణి కన్ఫామ్గా ఇవి కెలిమినేటెడ్ కంటెస్టెంట్ అని చెప్పేసి నా ఫీలింగ్ ఎందుకంటే మనం కిరీటీ ఇష్యూ ఇష్యూ చూసాం మనం సెకండ్ సీజన్లో కౌశల్ ఏదైతే జరిగిందో తన ఆ వీక్లో నామినేషన్స్లో లేనప్పటికీ నెక్స్ట్ వీక్ ఎలా అయితే నామినేషన్స్లోకి వచ్చాడో వెంటనే తను ఎలిమినేట్ అయిపోవడం జరిగింది నాని కూడా చెప్పడం జరిగింది చేసిన రచ్చకి ఆ వీక్లో నువ్వు నామినేషన్స్లో ఉంటే కన్ఫామ్గా బయటకు వచ్చేస్తావు అని నాని గారు కూడా చెప్పడం జరిగింది అదే జరిగింది ఇక్కడ కూడా అంతే ఫస్ట్ వీక్లో తను లేదు కాబట్టి తను సేవ్ అయిపోయింది తప్ప ఉండుంటే కన్ఫర్మ్గా ఫస్ట్ వీక్లో తను పంపించేసేవాళ్ళు ఒక ఆనవ అయితే ఫస్ట్ వీక్లో పెద్దవాళ్ళు పంపించాడు ఒక ఆనవా అయితే అది జరిగింది సో ఈ వీక్ అరాటి కళ్యాణి అని నేను అనుకున్నాను ఒక డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళు అవుతారన్నమాట సో ఇది వీడియో నేను నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఎవరు ఎలిమినేట్ అనుకుంటున్నారు ఒకవేళ మీరు ఒకవేళ నేను చెప్పాను ముక్క అవినాష్ వచ్చాడని చెప్పి తను ఎలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడో చూడాలి కాదు అని మీరు ఇంకెవరైనా గెస్ట్ చేసినా కూడా కింద కమెంట్ చేయండి అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము మేము చెప్పే ప్రతి అప్డేట్ కూడా మీకు వస్తుంది బిగ్ బాస్ కన్నా కొంచెం ముందే మేము చెప్పడానికి ట్రై చేస్తామన్నమాట మాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ దిస్ వీడియో అండ్ దిస్ ఈజ్ అనుశ్రవణం సైనింగ్ ఆఫ్